పచారీ షాపులు, పళ్ళు మార్కెట్, రైతు బజార్లు మార్కెట్ కి మాత్రమే ఉదయం 6 గంటల నుంచి 9 వరకు తెరిచి ఉంటాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు. ఉదయం 4 నుంచి ఉదయం 8 గంటల వరకు మిల్స్ అండ్ డైరీ ప్రొడక్ట్ అందుబాటులో ఉంటాయని, ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఏటీఎం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి ఉంటుందని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు టేక్ ఏవే హోటల్స్ కు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, బీఎంసీ, మెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్ వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు, ఆయిల్ అండ్ గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యూనికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి ఉంటుందని వివరించారు. ఆటో నగర్ లాక్డౌన్ అయ్యే వరకు ఓపెన్ కు అనుమతి లేదని అన్నారు. 10 మంది ఎక్కడా గుమిగూడి ఉండొద్దని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా దాదాపుగా ఎన్ఫోర్స్ అవుతూ ఉన్నాయి. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంది కాబట్టి అత్యవసర సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఎలో చేస్తూ ఉన్నాము. ఈరోజు నేను ఎస్పీ గారు నగరంలో ఇప్పుడు పర్యటించి యొక్క ఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా సమీక్షిస్తున్నాము, వాటిని పరిశీలిస్తూ ఉన్నాము. అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. పోలీస్ శాఖ చక్కగా వారి యొక్క ఎన్ఫోర్స్మెంట్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ నెక్స్ట్ 4-5 డేస్ ప్రజలందరూ కూడా మాతో సహకరించి, మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నది, మాతో సహకరించి అందరూ కూడా వారి ఇళ్ల వద్దే ఉంటూ, ఎంతో అత్యవసరమైతే తప్ప, అంటే ఏదో వైద్యం కోసమో లేకపోతే ఇతర నిత్యావసర సరుకుల కోసమో తప్ప, వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కోవిడ్ ఆర్ కరోనా వైరస్ ఆ సందర్భంలో లాక్డౌన్ అది నిన్నటి నుంచి పెట్టడం జరిగింది. నిన్న గవర్నమెంట్ వైపు నుంచి జియో గురై ఒక ఇష్యూ అయింది. దాంతోపాటు 144 సిఆర్పిసి అది కూడా ప్రమోల్గేట్ చేయడం జరిగింది. సో ప్రజలందరితో నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, ఈ 144 సిఆర్పిసి కండిషన్స్ అంటే సుమారు ఆల్మోస్ట్ లైక్ కర్ఫ్యూ అలాంటి సిచ్యువేషన్స్ని వాలంటరీలీ ఫాలో చేసుకోవాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ థ్రెడ్కి మనకు డిఫీట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఫాలో చేసుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కండిషన్స్ లేదంటే డైలీ రేషనింగ్ ఐటమ్స్ ప్రొవిజన్స్ అది తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు బయటికి రండి, మేము ఫెసిలిటేట్ చేస్తాము.